ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జనసేన జనవాణి అర్జీల స్వీకరణ ఎందుకు, కాగితాల ఖర్చు, అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఆటోలు బస్సులు బైకుల్లో వచ్చే రవాణా ఛార్జీలు దండగా, పవన్ కళ్యాణ్కి అట్లాగే ఈ కార్యక్రమం మరొక చెడ్డ పేరు ఆయన ఖాతాలో జమ అవ్వడం తప్ప ప్రయోజనం ఏముంది? ఈ వీడియో నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని విమర్శించడం కోసం మాట్లాడలా. మరి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ పవర్ స్టార్ జనసేన పార్టీ, ఎంతో కొంత ఓటింగ్ శాతం ఉన్నటువంటి ఒక పార్టీ, ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం కొంతవరకు ఫలవంతం అవ్వాలి. ఎక్కడైనా ప్రభుత్వ బాధితులు, అధికార పార్టీ బాధితులు వాళ్ళందరినీ పోగేసి, లేకపోతే వాళ్ళని కలుసుకొని వాళ్ళ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదు. ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళకి న్యాయ సహాయం ఏదైనా చేయగలిగితే వాళ్ళని కోర్టులకు తీసుకెళ్ళి వాళ్ళ చేత కోర్టుల్లో వాళ్ళ చేత పిటిషన్లు వేయించగలిగితే అటువంటి కార్యక్రమం కానీ, సహజంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు ఏం చేయగలుగుతుంది? నేను న్యాయం చేస్తాను అంటే కుదరదు. ఎలా చేస్తారు న్యాయం? మీరు పోయి ప్రభుత్వాన్ని వీళ్ళకి న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళు చేస్తారా? చేయరు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే నిర్మాణాత్మకంగా ఉండాలి. దానివలన ఫలితం మరి నెరవేరకపోయినప్పటికి కూడా ఆ సమస్యను ప్రజల దృష్టికి మరి పవర్ఫుల్గా తీసుకెళ్ళగలగాలి. ఇలాంటివి చేయాలి. మరి ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఈ అర్జీలన్నీ తీసుకొని ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తామని చెప్పి ప్రకటన చేశాడు. ఇప్పుడు ఇది ఈ మొత్తాన్ని పరిష్కరించి ఏ అర్జీని ఏ అధికారికి పంపించాలో చూసి పరిష్కరించి వాటన్నిటిని పంపించడానికి మరి జనసేన పార్టీకి తగినటువంటి స్టాఫ్, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక ఏదైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సెటప్ ఏదైనా ఉందా? అది ఒక అనుమానం. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా జనసేన అంటే పవన్ కళ్యాణ్, తర్వాత కొంతకాలం నుంచి జనసేన అంటే పవన్ కళ్యాణ్, నా తెల్ల మనోహర్. మరి అప్పుడప్పుడు టీవీల్లో మేము జనసేన పార్టీ తరఫున వస్తున్నామని చెప్పి కొంతమంది నాయకులు వస్తున్నారు. మరి వాళ్ళంతా మరి ప్రజారంగంలో ఉన్నారో లేదో తెలియదు. సో సంబంధిత శాఖ అధికారులు పంపిస్తే అందున పవన్ కళ్యాణ్ పంపించాడు అంటే ఒక సెకన్ ఆలస్యం చేయకుండా బుట్టలో చెత్త బుట్టలో వేస్తారు. దానికి ఎందుకు మనం ఇంత పాపం జనాన్ని రప్పించి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని, పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు అని తెలిసి కూడా అర్జీలు ఇస్తున్నారు అంటే ఎంత లేడని తెలిసి ఇచ్చినప్పటికి కూడా ఎంతో కొంత ఆశతో ఇస్తారు కదా, ఏదైనా చేస్తాడు ఈయనకి ఇస్తే అని. ఎందుకది ఎందుకది ప్రజలను అలా నిరాశపరచటం? ఆ చెత్తబుట్టలో వేయడం తప్ప అసలు మీకు అర్జీ ఇవ్వడం అంటేనే చెత్తబుట్టలో వేయడం. ఒక సమస్యని దేనికి పనికిరాని వాడి దగ్గర చెప్పడం, అసలు ఆలోచించరా కార్యక్రమాలు రూపుదిద్దుకునేటప్పుడు? మరి అప్పట్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందడం లేదు, మరి విభజన హామీలు పరిష్కరించడం లేదు, ఈ పాయింట్ల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ముందుకొచ్చి మేధావులతో నేను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెడతానని చెప్పి నిజంగా మేధావులను కొంతమందిని, మేధావుల పేరుతో తిరుగుతున్న కొంతమందిని పోగేసి ఒక కమిటీ పెట్టాడు. మరి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో 75,000 కోట్లు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాలి అని తేల్చాడు. మరి ఆ తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని ఎవరికి ఇచ్చాడు? దాని మీద ఏం చేశాడు? మరి యాక్షన్ పార్ట్ ఏంటి? స్టోరీ తయారు చేశారు సరే,
సినిమా తీయలేదే ఆయన భాషలో చెప్పుకోవాలంటే. స్క్రిప్ట్ రెడీ అయింది కానీ షూటింగ్కి వెళ్ళా. మరి అలా అలాంటి సినిమాని ఏమంటారు? 75,000 కోట్లు రావాలి అని ఇంత తేల్చిన వాళ్ళు ఆ తర్వాత హోదా బదులు మరి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అరుణ్ జైట్లీ చెప్తే సరే అన్నాడు చంద్రబాబు అని గోలగోలు చేసి 2 పాచిపోయిన లడ్లు తెచ్చారు అని చెప్పి ప్రచారం చేసింది పవన్ కళ్యాణే. మరి అదే పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీతో మరి ఆయన ఎందుకు సమాసం చేస్తున్నాడు? దానికేం సమాధానం లేదు. బీజేపీ జగన్ కలిసి ఆడుతున్న ఆటలో పవన్ కళ్యాణ్ అమాయకంగా చిక్కుకున్నాడు అని నేను అంటాను. మరి అమాయకంగా చిక్కుకోవడం కావచ్చు, తెలిసి చిక్కుకోవడం కావచ్చు, ఎలాగైతేనే బీజేపీ జగన్ కలిసి ఆడుతున్న గేమ్లో పవన్ కళ్యాణ్ భాగం అయిపోయాడు, అది అందులో సందేహం లేదు. మరి అమరావతిలో ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరులైన రైతులు గగ్గోలు పెట్టి గోలు చేసి మా భూములు బలవంతంగా లాక్కుంటున్నాడు చంద్రబాబు అంటే పరిగెత్తుకొచ్చాడే పవన్ కళ్యాణ్. చెట్టు కింద అరుగు మీద కూర్చొని పెరుగన్నం తిన్నాడే, వాళ్ళ తరఫున పోరాడతానన్నాడే. ఏం పోరాడాడు? వాళ్ళే కోర్టుకెళ్ళారు, చీవాట్లు తిని వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం పోరాడలే వాళ్ళ తరఫున. మరి అమరావతి రైతుల తరఫున ఎన్ని అడ్డంకులు కంచెలు పెట్టినా ఎగిరిదూకైనా వెళ్తానని చెప్పి ఎగిరిదూకి వెళ్ళొచ్చాడు ఒకసారి. మరి ఆ తర్వాత అమరావతి రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణగా జనసేన పార్టీ తరఫున ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలా. ఇలా చూసుకుంటే ఆయన ఏదో చేయాలనుకుంటాడు, దాని మీద బ్రహ్మాండంగా చేయాలని కూడా అనుకుంటాడు, అందులో సందేహమే లేదు. చాలా గొప్పగా చేయాలి నేను అనుకుంటాడు, దానికోసం ఏదో చేస్తాడు, అక్కడే వదిలేస్తాడు. మరి ఇప్పుడు ఈ జనసేన జనవాణి కూడా కాగితాల ఖర్చు జనానికి మరి తిప్పట దీనికోసం తిరగాలి కదా వాళ్ళు, రావాలి ఎక్కడ తెలుసుకొని రావాలి, గుంపులో నిలబడాలి, క్యూలో నిలబడాలి, ఆయనకి ఇవ్వాలి. ఆయన ఏంటమ్మా మీ బాధ అంటాడు, ఏదో చెప్పుకోవాలి ఏదో 4 ముక్కలు. ఇదంతా ఎందుకు చేయాలి? ఒక మనిషి ఏదో ఒక ఆశ ఉంటే చేస్తాడు. ఆ ఆశ ఎందుకు కల్పిస్తున్నాడు పవన్ కళ్యాణ్? రాజకీయ ప్రయోజనమా? నా పార్టీ ఏదో ఏదో కార్యక్రమం చేస్తుందని దానికోసం దీనికంటే వేరే కార్యక్రమాలు చాలా ఉంటాయి. మరి కాగితాల ఖర్చు తప్ప పీకేదేం లేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.